చంద్రబాబు రేవంత్ భేటీపై మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆరోపించారు. ఇద్దరి భేటీలో విభజన సమస్యల గురించి మాట్లాడింది తక్కువ, మిగతా అంశాల గురించి మాట్లాడింది ఎక్కువ అని ఆరోపించారు భరత్. తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం భేటీ అయ్యారా, వ్యక్తిగత అవసరాల కోసం కలిశారా అని మార్గాని భరత్ ప్రశ్నించారు. కేంద్రం ప్రమేయం లేకుండా చర్చలు జరిగితే ఏమిటి ప్రయోజనం అన్నారు మార్గాని భరత్. అంటే వీళ్ళు విభజన హామీలకు సంబంధించి మాట్లాడింది తక్కువ, ఏదో ట్రాన్స్పోర్ట్కి సంబంధించి లేకపోతే అక్కడ డ్రగ్స్కి సంబంధించి పరస్పర అవగాహనలు చేసుకుంటూ ఉన్నారు. నాకైతే ఒకటే అర్థం కాని అంశం ఏంటంటే తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల గురించి కూర్చున్నారా లేకపోతే వ్యక్తిగత ప్రయోజనాల గురించి వీరు కూర్చున్నారా అనే అంశము తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుచేతనంటే అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ కూడా ఈ భేటీ గురించి ఎదురు చూశారు ఏ రకమైన అవుట్పుట్ వస్తుందని. మరి అదే రకంగా మీడియాలో కూడా పలు కథనాలు వచ్చినాయి, పలు వార్తలు బయటకు వచ్చినాయి. ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పోర్ట్స్లో వాటాలు అడుగుతారు, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి హుండీ ఆదాయంలో వాటా అడుగుతారు. ఇవన్నీ గురించి కూడా వార్తలు వచ్చినాయి, దాని గురించి ఏ రకమైన ఖండన కూడా లేదు.